ఇక్కడ ఒక వ్యాపారం చేయాలంటే నాకు నాయకుడు తెలిసి ఉండాలి, ఆ పార్టీ వాడినే ఉండాలి, లేదంటే ఆ కులం నాకు ఫేవర్గా ఉండాలి. విసిగిపోయాం ఈ పరిస్థితులకి. ఎక్కడైతే అభివృద్ధి, ఎక్కడైతే టాలెంట్ ఉందో, ఎక్కడైతే స్కిల్ ఉందో, ఆ వ్యక్తుల్ని ప్రమోట్ చేసే సొసైటీ రావాలి. విదేశాలకు వెళ్ళగలిగి అక్కడ ఉపాధి అవకాశాలు సృష్టించగలిగే మేధావులు మనకి భారతదేశంలో ఉన్నప్పుడు మన తెనాలకు కానీ, మన జిల్లాలకు కానీ, మన ఆంధ్రప్రదేశ్కి కానీ ఎందుకు సృష్టించలేకపోతున్నామంటే ఇక్కడ ఉన్న రాజకీయ వ్యవస్థ అనుకూలంగా లేదు మనకి. దీనిని మార్చాలి అంటే యువత మేల్కోవాలి, యువత బాధ్యత తీసుకోవాలి, ఆడపడుచులు అండగా ఉండాలి. ఎందుకంటే పెద్దలు 40 ఏళ్ళు 45 ఏళ్ళు దాటిన వాళ్ళు చాలామంది వ్యవస్థతో పోరాటం చేసి అలసిపోయి ఉంటారు, మారదని వదిలేస్తుంటారు. కానీ ఒక యువతే ఆడపడుచులే చాలా వాళ్ళకి. ఆడపడుచులకు కోపం వస్తే మటుకు అది ఒక వీరనారులు వాళ్ళు. అలాంటి ఆడపడుచుల కోపం వచ్చి యువతకు కానీ వారి దీవెనలు ఇస్తే ఈ యువత ఒక రోజున భారతదేశం తాలూకు ఇలాంటి తప్పుడు రాజకీయ వ్యవస్థను మార్చేసే శక్తి ఒక యువతకే ఉంది. దాంట్లో భాగంగానే అంటే ఎలా మాట్లాడుతున్నానంటే, ఒక కులం కోసం అందరూ చేరుతారు, ఒక మతం సమస్య ఉంటే అందరూ చేరుతారు. నేను మాట్లాడేదంటే మన వ్యవస్థలో బోల్డన్ తప్పులు ఉన్నాయి. ఒక హాస్పిటల్ లేదు, మన కాల్వల ఆధునీకరణ లేదు, లేదంటే ఇంకొక సమస్యలు ఉన్నాయి. అందరూ కూర్చోబెట్టి ఒక 10 మందో 15 మందో 20 మందో చుట్టూ కూర్చొని సమస్యలను మాట్లాడుకుంటే ఏ సమస్యకైనా పరిష్కారం ఎందుకు దొరకదు? ఈ జాగోరే జాగో ప్రోగ్రామ్ కూడా మేము అనుకున్నాం, యువతను ఎక్కువ మీరు 10 మంది 20 మంది 40 మంది 50 మంది ఒక చోట కూర్చొని ఒక సాయంత్రం పూట ఈ శిశిర కాలంలో, ఈ చలికాలంలో. అంటే ఒక కవి చెప్తాడు, ఒక కన్నడ కవి, నేను ఒక ఊరు వెళ్ళినప్పుడు ఆ ఊరు మొదట్లో నాచుపట్టిన చెరువులు ఉంటే నేను వెంటనే వెనక్కి వెళ్ళిపోతానని. దేనికి అంటే నాచుని ఛిద్రం చేసే యువత ఇక్కడ లేదు. అంటే యువత లేని చోట నేను ఇక్కడ ఉండి ప్రయోజనం లేదని చెప్పి వెళ్ళిపోతాను. అలాంటిది యువతని నిర్వీర్యం చేసే వ్యవస్థ మంది మిమ్మల్ని ఎలా వాడుకోవచ్చు, ఎవడలో ఏ శక్తి దాగుందో మనకి ఎలా తెలుసు, ఏ స్కిల్, ఏ సంపద, ఏ శక్తి దాగుందో. మరి జనాల్లో కూర్చోబెట్టి నువ్వు స్కిల్ సెంటర్స్ ఎంత డెవలప్ చేసావు, విదేశాలకు ఎంతమంది ఒక స్కిల్ ఎఫిషియంట్ టెక్నీషియన్స్ ఎంతమందిని డెవలప్ చేసావంటే ఒక మంచి వ్యక్తులు వచ్చినా కానీ దానికి సహకరించే వ్యవస్థ లేకపోవటం, ఇవన్నీ మారాలి. 2014లో ప్రధానమంత్రులు అందరూ నాకు తెలిసిన వ్యక్తులు, నేను అడిగితే కాదనే వ్యక్తులు కాదు. మనం ముఖ్యమంత్రి గారు కూడా అడిగితే నాకు నేను ఎందుకు తీసుకోలేదంటే నేను పదవులకు ఆశించి కాదు, మార్పును ఆశించి రాజకీయాల్లోకి వచ్చాను, మీ భవిష్యత్తు తరాలకి దోపిడీ జరగకుండా అండగా నిలబడటానికి వచ్చాను. 2019 మన భావజాలానికి ఇది ఒక పరీక్ష సమయం. నేను నిలబడటానికి సిద్ధంగా ఉన్నాను, మీరు నిలబడటానికి నాతో పాటు సిద్ధంగా ఉన్నారా అది మీరు నిర్ణయించుకోండి. కష్టంగా ఉంటుంది, ఆశ కనిపించదు, కానీ ఏదైనా సరే ఎంత సుదీర్ఘమైన ప్రయాణమైనా సరే ఒక్క అడుగుతోనే మొదలవుతుంది. ఒక్క అడుగు కాదు 10 అడుగులు వేసాం ఈరోజు దాకా, ఇంకొక అడుగు కలిసి నడుద్దాం.